హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేదే చాలా బాగున్నాం. రాజీ నాకు 2 రోజులు పెట్టి తగాదే తగాదవుతుందండి. ఎందుకంటే కన్నం పెట్టుకు రాజీ, కూర వేసుకుని రామని చెబితే బాగా కూర ఏం లేదని చెప్పేసి పచ్చడి వేసింది. పచ్చడి ఏమో నేను పచ్చడి తినని చెప్పేసి అక్కడ వేసేసాను. పచ్చడి ఎందుకు వేసాను? నాకు ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదా, కూర ఉన్నాయి పాపం. కూరలు కూరలు కుళ్ళిపోతున్నాయి, కాయలు కుళ్ళిపోకుండా ముందే మరి కూర చేయొచ్చుగా. చెప్పు. ఇంట్లో 2 రోజుల నుంచి కూరగాయలు, 2 రోజుల నుంచి జడి పచ్చడి. అవును, నేను పనికి వెళ్తానండి. పనికి వెళ్తే ఇంకా 2-3 రోజులు ఆగాయా, పేమెంట్ ఇస్తాను. ఇప్పుడు ఇప్పుడైతే లేవు అన్నాడు, అందుకని చెప్పేసి ఉంది 100 రాజీ. ఇంకా 100కి ఏం తీసుకొస్తాను కూరగాయలు? 100 పూజ చెప్తా ఉంటే డబ్బులు పెరుగుతా ఉంటాయి, అట్లా పిల్లలు పడతారు. ఏం చేయాలి చెప్పు మరి. 100 రూపాయలు పెట్టి కూరగాయలు తెద్దాం. 100 రూపాయలు కూరగాయలు వస్తాయి చెప్పు. వచ్చినోటికి వస్తాయి పా. ఎందుకు రావు? అయ్యో కర్కేజీలు 2 కేజీలు వేస్తే అయ్యో వస్తాయి. ఆ పని చేద్దామా? సరేనండి, ఇంకా 100 రూపాయలకి రాజీ కూరగాయలు తీసుకొచ్చింది అంట. మరి ఎన్ని కూరగాయలు తీసుకొచ్చి చూద్దాం. మరి త్వర త్వరగా కారు మంచిపోయి 100 రూపాయలకి 10 వెరైటీలు వస్తాయి. 10 వెరైటీలా? 10 వెరైటీలు రాకపోతే కదా మరి చెప్పేది. సరే, త్వర త్వరగా కారు మంచిపోదాం మరి. ఓకేనా? ఇంకా బైక్ అక్కడ ఉంది. నన్ను పరిచయం చేయండి అని మాట్లాడు బిడ్డి. నా చెవు పీకి పెడుతుంది. సరే అండి, త్వర త్వరగా మరి ఇంకా కూరగాయలు ఉంటే ఉండదు. ఇది వాతావరణం. నువ్వేమంటా అంటావు అనగవుకు. కూరగాయలు బాగుంది. ఎందుకంటున్నా నన్ను వాతావరణం 4-5 రోజులు పెట్టి బాగున్నట్టు వర్షం పడుతుందా ఎవరు అమ్ముతారు నా డౌట్. కార్మిక సెంటర్ లో తన్నుకుంటా ఉన్నాయి కూరగాయలు. తన్నుకుంటాం అండి. ఆ గొడవ అబ్దం పా మరి. తన్నుకుంటా ఏంటంటే కూరగాయలు ఎప్పుడైనా తన్నుకుంటే మస్తు. సరుకులు ఏమండే మరి? సరుకులు కూడా తేవాలా? పసుపు ఉప్పు కారం నూనె. పసుపు ఉంది, కారం ఉంది. సరే, బతికిచ్చేవాలి. పోదాం పండి. పెద్దలు పెళ్ళి కూడా. పెద్దలు పెళ్ళేవా? వచ్చేస్తామండి కూరగాయలు తీసుకోవటానికి. ఇంక బావేమో బుడ్డమ్మని ఎత్తుకొని ఇంకా వీడియో తీస్తా ఉన్నాడండి. ఇంకా కూరగాయలు అయితే తాజా తాజాగా చాలా ఫ్రెష్గా ఉండేయండి. ఇంక నేనైతే దొండకాయలు బెండకాయలు మొత్తం తీసుకున్నాను. ఇంకా బావ అయితే పానీపూరి బండికాడ పోవాలని చెప్పేసి అయితే బుడ్డమ్మ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక బుడ్డమ్మ ఏమో కూర్చొని ఇంక అంతే చూస్తూ ఉంది. ఇంక ఈ లోపు అయితే నేను కూరగాయలు తీసుకుంటున్నాను. పానీపూరి తిందా బుడ్డి? పానీపూరి తిందా మన నా? 20 రూపీస్ పార్సల్ కట్టు పానీపూరి. బావ అయితే పానీపూరి బండి కాడికి వచ్చాడండి. ఇంకా కట్లెట్ అయితే సూపర్గా ఉందండి. కట్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఆయనేమో కట్లెట్ అయితే ఇంక మొత్తం పార్సల్ చేస్తున్నాడు. తర్వాత ఇంక ఈ రసం అయితే పార్సల్ చేస్తున్నాడండి. ఇంక అసలు పానీపూరి కారు నుంచి వచ్చినప్పుడల్లా మేము పానీపూరి తినంది పోవండి. మేము చిన్నపిల్లప్పుడు బరగొడ్లకు వచ్చినప్పుడు కూడా నేను మా చెల్లెలు అయితే ఇంకా నడుచుకుంటూ వచ్చేవాళ్ళండి. కారు నుంచి అయితే నడుచుకుంటూ వచ్చి ఇంకా మమ్మల్ని చేత ఒక 20 రూపాయలు 10 రూపాయలు ఇస్తే కానీ మేము బరగొడ్లకు పోతామని చెప్పేసి పేసి పెట్టయితే ఇంకా డబ్బులు ఇప్పించు కొని నడుచుకుంటే ఇక్కడికి వచ్చైతే పానీపూరి తినంది వెళ్ళమండి. ఇంకా రోజు పానీపూరి తింటాం. ఇంక నేనేమి అక్కడ కూరగాయలు తీసుకుంటూ ఉన్నాను. నా చిన్నప్పటి జ్ఞాపకాలు చెబుతుంటే చాలా ఆనందంగా ఉందండి. ఇంకా అన్నయ్య ఏమో ఇంకా మొత్తం పానీపూరి గప్చుప్ మొత్తం అయితే ఒక కవర్లో వేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు అండి. తీసుకున్నాం మొత్తం ఎంత? సరే కానీ కూరగాయలు ఎంత? ఎంత అంటున్నా? 115, 115, 115, 115. 100 పాతికేనియా? 100 అన్నావు రాజే. 100 రూపాయలు తీసుకొస్తాందిలే. సర్లే, అటకెళ్ళకి 110 రూపాయలు చేసావుగా. 20 రూపాయలు ఎక్స్ట్రా. ఇటు స్కాన్ చూపి కొడతా. పానీపూరి పార్సల్ కట్టించాలి, తీసుకుందాం బా. తిందామా? 10కి 5 ఇది భయ్య ప్లేట్. తిను. ఏం డబ్బులు అడుగుతుంది మాకు? లేదు నీకో నీకని
పానీపూరి పార్సల్ అయితే కట్టేసామండి. ఇంక బావేమో నేను బుడ్డమ్మని ఎత్తుకున్నాగా రాజీ, నువ్వే తింటున్నావు మొత్తం అని చెప్పేసి అలిగాడండి. అందుకని చెప్పేసి బావకైతే పానీపూరి పెట్టాను, కూరగాయలు తీసుకొచ్చి ఇక కొమ్ములకి అయితే తగిలిస్తున్నాడండి. ఇక కొమ్ములు అయితే ఇంకెంత బరువు అయినా కాపుగలుగుతాయండి. ఇంక బావేమో బండి మలుపుతున్నాడు. ఇంకా బావ లస్సీ ఇప్పి బావ అంటే వాతావరణం చల్లగా ఉందిగా రాజీ, లస్సీ వద్దులు అని చెప్పేసి అయితే బండి మలిపాడు. ఇంకా ఎక్కి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ సరదా సరదాగా వస్తున్నామండి. ఇంకా రాజీ ఇవి ఏరియా మొత్తం ఇదేనా అడిగాడండి. ఇంక ఏరియా మొత్తం నాదే బావ, నేను చిన్నప్పుడు అయితే బరగొడ్లు కాసేదాన్ని. నేను మా చెల్లెలు అయితే చాలా సరదా సరదాగా అయితే ఆడుకున్నామండి. బుడ్డమ్మాయి కూడా వాళ్ళ నాన్నతో పాటు బుడ్డమ్మాయి కూడా ఆలకిస్తూ ఉంది. ఇంకా ఈ లోపు అయితే ఇంటికి కూడా వచ్చేసామండి. సాహస్ బాబు అత్తమూల కాడు ఉన్నాడు మరి, వచ్చే ఉంటాడు మరి. సాహస్ బాబుకి పానీపూరి పెడదాం మరి. హాయ్ చెప్పమను. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నోట్లో తీసి మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ వదిన. సాహస్ బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు? తాత తెచ్చాడా? ఎప్పుడే కూరగాయలు పోయిలో సాహస్ బాబుని వాళ్ళ తాత తెచ్చు. బాయ్ మను, బాయ్ చెప్పు. బాయ్ పాప సూపర్ రా సాహస్ బాబు. హాయ్ వదిన అన్నాడు మను. సాహస్ బాబు వచ్చాడు. ఇంట్లో అన్ని వండ్ల కూర వండ్ల. సరే కూర ఏదో కూర తీసుకొచ్చింది. ఏదో పచ్చడి ఇంత మనం పానీపూరి తీసుకొచ్చాం కదా. అరే సాహసు పానీపూరి తిన్నారా? మేము కూరగాయలకి వెళ్ళేటప్పుడు సాహస్ బాబు లేడండి. ఇంక మా ఏమో ఇంక అమ్మమ్మ కాడ వదిలిపెట్టిపోయాడు అంట. ఇంక లోపు అయితే పానీపూరి తెచ్చాం కదండి. బుడ్డమ్మ అయితే గప్చుప్ అయితే తింటా ఉంది. ఇంక లోపు ఇంక ఈ రసం ఏమో గ్లాసులో పోసుకొని సాహస్ బాబు ఆకలితో ఉన్నాడు అని సాహస్ బాబు పెడుతున్నానండి. అప్పటికి సాహస్ బాబు అయితే గప్చుప్ తింటా ఉన్నాడు, మూత అయితే మామూలుగా ఆడట్లేదు. ఇంకా నేను ఎగతాలు చేస్తున్నా అని చెప్పేసి తన్నపోతున్నాడు అండి. ఇంక సాహస్ బాబుకి ఏమో దాంట్లో కట్లెట్ వేసి ఇంక రసం పోసి ఇంక అమ్మమ్మకానో సాహస్ బాబు పెడతా ఉన్నానండి. సాహస్ బాబుకి పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. నాలాగైతే ఇంకా రసం కూడా పోసి ఇంక సాహస్ బాబుకి ఇంక అమ్మమ్మకి ఇస్తున్న వాళ్ళ డాడీ ఏమో సాహస్ బాబుకి ఇస్తున్నాడండి. ఇంకో అబ్బాయి ఏమో చేత్తో పట్టుకొని ప్లేట్లో పెట్టండి అంటున్నాడు. కానీ అంత దొల్లింది. ఇంకా అమ్మమ్మ ఏమో పానీపూరి తింటా ఉంది. ఇంక ఎట్లా ఉంది అమ్మమ్మ అంటే సూపర్గా ఉంది అందండి. రాజీ 100 రూపాయలు కూరగాయలు వచ్చినాయా? 100 రూపాయలు చెప్పు. ఏమేమి కూరగాయలు వచ్చినాయా? దొండకాయ, బెండకాయ, వంకాయ, దోసకాయ చెప్పు. దోసకాయలు గీసకాయలు కావద్దు కానీ. బెండకాయలు ఎంత తీసుకున్నాడు? బెండకాయ 10 అర కేజీ, దొండకాయ 10 అర కేజీ, వంకాయలు 10. ఈ రేట్లు ఎందుకు చూస్తున్నావు అంటే వాళ్ళు మన యూర్స్ వస్తారు కదా, వాళ్ళ ఊళ్ళో కూడా రేట్లు ఎట్ట ఉన్నాయని అడగడానికి తెలిసింది కదా వాళ్ళకి కూడా, అందుకని చెప్పేసి అడుగుతున్నా. చెప్పు ఇప్పుడు. వంకాయ 20 అర కేజీ. వంకాయ 20, పచ్చిమిరకాయలు 1/2 కిలో 20 అంట. టమాటా కేజీ 20. ఈ తక్కువే 200 దాకపోయినాయి. ఇప్పుడు 20 వచ్చినాయి చూసావా? అంతే సీజన్ బట్టి. తర్వాత ఉల్లిగడ్డలేమో 1/2 కిలో తీసుకున్నా. 20 అంట. 20 సరే, మాక్సిమం అంతే. నెక్స్ట్ దోసకాయలు. దోసకాయ 20. దోసకాయలు 1 కేజీ. సరేనండి, మొత్తం ఇప్పుడు ఎంత నీ కౌంటు? నీకు అంత ఇచ్చాను, అంత ఇయ్యాను. అంతే నీ కూరగాయలు ఎంత అయినాయి? 100 ఇచ్చావు. అల్లం 10 రూపాయలకి. మళ్ళీ అంట అల్లం అంట 10 రూపాయలు అంటే అంతేనా? 10 రూపాయలు. కొత్తిమీర ఏమో 5 రూపాయలది. అప్పుడు మొత్తం కౌంట్ ఎంత? మొత్తం 100 పాతిక. మొత్తం 100 పాతిక. ఏ అంత వరకు చెబుతున్నావు? 100 పాతిక రూపాయలు. అక్కడ చెప్పు. 100 10 రూపాయలండి. 30 రూపాయలు. ఇంకా 100 10 రూపాయలతో కూరగాయలతో కొనేసేసింది. రేపు ఏం కూర చేస్తాం మరి? ఇప్పుడేమో దొండకాయ పచ్చడి చేసింది కదా, రేపు సాయంత్రం ఏమో వంకాయలను కొడుకుట్లు వండుదాం. సరే మరి అని జాగ్రత్త చూసుకోమరి, ఎలుకలు ఉంటాయి ఆ చుట్టూ, ఎలుకలు ఉండేది పట్టకపోతే టమాటాలు మొత్తం ఒక్కొక్కటిగా. సరేనా, అయినా జాగ్రత్త పెట్టుకో చోట. ఇంకా రేపు ఉదయాన్నే ఇంకా పనికి వెళ్తున్నా కదా చీకటితో. ఇంకా మీరు ఏదో టిఫిన్ తెచ్చుకొని తిని ఏదో కూర చేసుకుని తినండి. సాయంత్రం వస్తాగా నేను. ఇంకా కోడిగుడ్లు వంకాయ చేసేద్దాం కర్రీ. సరేనా బుడ్డి, మా బాబాయ్ కొడుకండి. మహేంద్ర హాయ్ చెప్పరా, ఎప్పుడు వచ్చావయ్యా? వచ్చా. ఏం తీసుకొచ్చావు మరి కూతురికి? కూతురు కాయలను బండి రొట్టె. ఇంకా
ఇంకా దానం కాయలు ఆ యాపిల్స్ కాయలు ఎలా తేలేదా? ముఖ్యంగా అయ్యి కాదు, అన్నప్రాసన అప్పుడు బుడ్డ అమ్మాయికి గౌన్ తేవాల్సి వచ్చింది అని చెప్పేసి రాలేదండి. వాస్తవంగా కరెంట్ కూడిపోయింది. ఏరా అంతేనా? అదేం కాదులేండి మహేంద్ర, పాపం మా ఊడు ఇవాళ ఎన్ని మాటలు చెప్పడానికి వచ్చింది మాట తెలంగాణ నుంచి బుడ్డమ్మాయికి సుహాసినికి. బుడ్డి నీకు బావే పట్టిలు చెప్పిస్తారంటమ్మా, చేపిస్తారా? వెరీ గుడ్ బాబాయ్ రా అంటుంది సుహాసిని. ఏనానా? సరేనండి శంక, కరెంటు పోయినా కూడా మా అమ్మ చూడు వెలిగిపోతుంది, మాటలోనే కరెంటు కూడా వచ్చేసింది. సహాసు నువ్వేం చేస్తున్నావు? ఏంద్రా నీ మాటలు మాకు అర్థం కావాలే. సరేనండి మా సుహాసినితో మీ అందరికి గుడ్ నైట్. రేపు ఉదయాన్నే ఇంకా రేపు సాయంత్రం ఇదే టైం ఆ ట్రైపాడ్ విరిగి నాకు 1000 రూపాయలు కడతావు. ఏ ధర బీరా కూడా వచ్చింది. మన చిన్నప్పుడు ఏం చేస్తున్నారు చెప్పురా? ఆహా మీ వదిన ఏం చేసి చిన్నప్పుడు చెప్పు. అవునమ్మా మడుచులకి వెళ్ళి చదువచ్చా? అదే చూసి రాసిద్దా. ఇంకా వాళ్ళ అక్కయ్యను ఈ అమ్మాయి వాళ్ళ సార్ దగ్గర పోయి ఏమంటారు? కొత్తగా చేరాము సార్, మాకు మేము బుక్కులు తెచ్చుకోవాలి అన్న మాట మళ్ళీ అబద్ధం చెబుతాయింది. ఇంకా ఇంకేమనిద్ది సంగతి నాకు తెలీదు. సరే మరి సరేనండి. ఇంకా రాజేమో ఏం తింటున్నావు? బాదుషానా? ఓ మీ మరి తీసుకొచ్చిందా? ఏది తేడకమా? ఓహో ఏదో తేడా పోతుంది. ఓహో మీ మరి తీసుకొచ్చిన మదర డబ్బా చూపిస్తున్నావా? అది సాధు బాబు తీసుకొచ్చింది నీకా? కొడుక్కి నీదిరా సాసు నీకేనా బాబే తీసుకొచ్చింది? సరేనండి ఈ అబ్బాయి సారి ఈ అబ్బాయి వచ్చేసి ఇంకోసారి చెబుతున్నాగా మా బాబాయ్ కొడుకు అండి. ఇంకో మా నాన్నమ్మ, మా నాన్నమ్మకి ఇద్దరు కొడుకులు, ఇంకా మా నాన్న మా నాన్న వీళ్ళ నాన్న అన్నమాట అన్నదమ్ముళ్ళు. ఆ ఈడేమో ఇప్పుడు దాకా ఎక్కడున్నాడంటే తెలంగాణలో మేస్త్రి పని చేస్తుందన్నమాట. అంతేగా మేస్త్రి? మీ డాడీ ఆడున్నాడు, మీ మమ్మీ కర్నూలులో ఉన్నాడు, మీ మమ్మీ కూడా ఇద్దరు. మాకు మళ్ళీ చెల్లెలు అండి అనుష. ఇంకా అనుష వచ్చేసి మా చెల్లెని వచ్చేసి ఎక్కడ సత్తిన పిల్లల దగ్గర గేర్ల పాళ్ళు ఇచ్చామాట. కొన్నాళ్ళు మా మేనకోడలకి పుట్టినరోజు జరుపుకుంటున్నాము, ఆ సెలబ్రేషన్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. బుడిగాడేమో పాక్కుండా చివరి దాకా వచ్చిండు, నేను ఇక్కడ ఉన్నాను, ఏం భయం లేదు. ఏందానా సాసు కొంచెం దాపరా రే సాసు కొంచెం ఇరా మరి మేమంటే ఇంకా ఇప్పుడే మరదండి. ఇంకా అప్పుడైతే మేము చిన్న పిల్లలు అప్పుడైతే ఇంకా అంటే మాతో పాటే చదువుకున్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఫన్నీ ఫన్నీగా స్కూల్లో జరిగినాయి వాళ్ళ అన్నయ్య చదువుతున్నాడండి. ఇంకా అప్పటి నుంచి ఇంకా చాలా ఫన్నీగా అయితే నవ్వుతాం ఇంకా వాళ్ళ అన్నయ్యకి అన్నీ చదువుతాడండి, మా అక్కల గురించి మా గురించి అయితే ఇంకా అందరం కలిసి చదువుకున్న వాళ్ళం కదా అందుకని అలా చెప్పాడు. కూరగాయలు అయితే తక్కువ రేట్లోనే తీసుకొచ్చానండి, ఇంకా 100 రూపాయలకి ఆ కూరగాయలు అయితే కన్ని అరకేజీ అరకేజీ తీసుకొచ్చానండి. ఇంకా అంత తక్కువ ఎందుకు తీసుకొచ్చుకున్నాం అనుకుంటారా? మేము ఉండేదే నలుగురం కదా అందుకని చెప్పేసి ఇంకా అన్ని తక్కువలోనే తీసుకొచ్చానండి. నలుగురు అది ముగ్గురు అయితే మహేంద్ర ఈ రోజు తేడా వెళ్ళి అది కాక కూరగాయలు కూడా ఇక్కడ మాకు రోజు వస్తా ఉంటాయండి. 5 కేజీలు 4 కేజీలు అంటే టమాటాలు ఆటోలు వస్తా ఉంటాయి. ఇంకా రాజీ ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల కూరగాయలు తీసుకోవడం వల్ల కారు మంచిపోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. సరేనండి ఇంక రేపు సాయంత్రం ఇదే టైం ఏం కూర చేసిద్దో చూద్దాం మరి. ఓకేనా? ఓకేనండి వెయిట్ చేయండి. సరేనా మీ అందరికి గుడ్ నైట్. అలానే కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా సుహాసిని ప్రిన్సెస్ కోసం. సుహాసిని ప్రిన్సెస్, సుహాసిని ప్రిన్సెస్ అండి, సాహస్ ప్రిన్స్ బాబు.